సహవాసానికి నా రక్తంతో నేను మీకు సహాయం చేస్తానని చెప్పాడు. నువ్వు వెలుగులో నడవాలి, సహవాసము తప్పిపోకుండా ఉండటానికి నేను రక్తంతో సహాయం చేస్తానని చెప్పేశాడు. ప్రభు రక్తం ఏం చేస్తుంటుందంటే సహవాసము చెడిపోయే పరిస్థితి కనిపించినప్పుడు రక్తంతో సహవాసం చేస్తూ సహాయం చేస్తుంటాడు. ప్రభునేసు రెండు మేకల యొక్క సాదృశ్యంగా ఉదహరించబడ్డాడు. గ్రంథంలో మనం గ్రంథం చదువుతాం, లేవ్యకాండం 16వ అధ్యాయం ఇలా రాబడింది. లేవ్యకాండం 16వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అహరును తన కొరకు పాప పరిహార బలిగా ఒక కోడిని అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరిట మరి ఒక చీటి రెండు మేకపిల్లలను రెండు చీటిలను వేయవలను. ఏ మేకపిల్ల మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారంగా అర్పించవలను. ఏ మేకపిల్ల మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగుటకు దాన్ని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధి దాని ప్రాణముతోనే ఉంచవలను. అప్పుడు అహరోను పాప పరిహార బలియగు ఆ కోడిని తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ఒక ప్రాయశ్చిత్తం చేయవలను. ఒకవేళ సమాచారం ప్రభువైన యేసు ఈ రెండు మేకపిల్లల యొక్క సాదృశ్యంగా చెప్పబడ్డాడు. రూపంగా రెండు మేకపిల్లలు అహరోను మందిరం దగ్గర తీసుకొస్తాడు. మేకపిల్లల్ని ప్రత్యక్ష గుడారంలో మందిరం దగ్గర గేట్ దగ్గర నిలబెడతాడు. నిలబెట్టి రెండు చీట్లు వేస్తాడు, చీట్లు రాస్తాడు. ఒక చీటి మీద యెహోవా పేరిట చీటి, విడిచిపెట్టే మేక అనే ఒక చీటి రాసి రెండు చీట్లు వేసి కులికేసి వాటి మీద వేస్తాడు. ఏ మేకపిల్ల మీద యెహోవా పేరిట చీటి పడుద్దో ప్రత్యక్షంగా చంపేస్తాడు, దహన బలి అర్పించేస్తాడు. విడిచిపెట్టే మేకని సజీవంగా ఉంచి దాని మీద పాపాలు చదివి వాటి మీద పాపాలు మోపి సజీవంగా వదిలిపెడతాడు. ప్రభువైన యేసు మన గత పాపాలని సిలువలో వహించటం మాత్రమే కాకుండా ఆ తర్వాత జరిగే జీవితంలో జరిగే పాపాల విషయంలో కూడా ప్రాయశ్చిత్తం ఆయన సజీవంగా నిలిచినవాడై మన తర్వాత జరిగే పాపములకు పరిహారంగా ఆయన సజీవంగా నిలిచుంటాడు అనే ఒక విశేషమైన సంగతి దీంట్లో తెలియజేయబడింది. కాబట్టి ప్రభువైన యేసు మన గత పాపాలకు నిమిత్తం మాత్రమే చనిపోవటం కాదు, మన ప్రస్తుతపు పాపముల విషయంలో మన అజ్ఞానకృతములు భవిష్యత్తులో చేయబడే అజ్ఞానకృతముల కొరకు కూడా ఆయన బలిగా ఆయన ఆయన బాధ్యుడిగా నిలబడి ఉన్నాడు. కాబట్టి గత పాపముల విషయమై సిలువలో బలి, భవిష్యత్ అజ్ఞానకృతముల విషయమై దేవుని సమాధానపరిచే పరివిధన విధానంలో. కాబట్టి ఈ పాపములకు సమాధానం కలిగించే ఒక విశేషమైన కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలు ప్రభువైన యేసు చేస్తాడు. దేవునితో సహవాసం నిలబెట్టడానికి జరిగించిన ఒక విశేషమైన కార్యక్రమం. దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే, సహవాసం కలిగి ఉండాలంటే పాపరహితమైన జీవితం అవసరం. ఈ పాపరహితమైన జీవితాన్ని ప్రభువైన యేసు తన సిలువలో మన పాప పరిశుద్ధ నిర్దోషులుగా ఎట్లా నిష్కళంకులుగా బ్రతకటానికి ఆయన మాంసక్తమైన దేహం అంది సిలువలో అనుభవించాడు.
అనుభవించిన తర్వాత మన అజ్ఞానకృతములు, భవిష్యత్ అజ్ఞానకృతములు, అజ్ఞానకృతములు అనే మాట మీరు మర్చిపోకూడదు. అంటే ఏ ఇష్టం వచ్చినట్టుగా బుద్ధిపూర్వంగా పాపం చేస్తే సంబంధించిన కార్యక్రమం కా అజ్ఞానకృతములు భవిష్యత్తులో జరిగించే అజ్ఞానకృతముల కొరకు కూడా ప్రభువైన యేసు ఆయన భరించడానికి వహించాడు. కాబట్టి రెండో మేకపిల్లగా ప్రభువైన యేసు పాపములు నెత్తి మీద చదవబడి సజీవంగా వదిలిపెట్టబడతాడు. ఆ సజీవంగా వదిలిపెట్టబడిన ప్రభువైన యేసు మన పాపము భరిస్తూ ఉంటాడు అని విశేషమైన సమాచారం. అజ్ఞానకృతములు మనం చేస్తే దాని విషయంలో దేవుని సముఖంలో ఆయన బాధ్యుడయ్యండి, సజీవంగా నిలుచుంటాడు మన కోసం. దేవునితో సమాధాన పరిచే ఒక విశేషమైన కార్యక్రమం ప్రభువు చేసిన ఈ బాధ్యత. నువ్వు తెలియక చేసేవనుకో, అజ్ఞానంగా జరిగించేవనుకో, త్రవ తప్పిపోయేవనుకో, వాటి విషయంలో ప్రభువు యేసు సజీవంగా నీ పాపాన్ని భరించే కార్యక్రమం జరిగిస్తుంటాడు. అందువల్ల గుర్తుపెట్టు. దానికోసం ఆయన ఏం చెప్పాడంటే, ఆయన వెలుగులో నడవాలి, వెలుగులో నడిస్తే ఓకే, లేకపోతే త్రవ తప్పిపోయావు, నీ పాపాలు ఒప్పుకోవాలి అని సమాచారం తెలియజేశాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండటానికి మనుషులు పాపాలు ఒప్పుకునే రెండవ కార్యక్రమం ఉంది. పాపాలు ఒప్పుకునే రెండవ కార్యక్రమం, నేను ముందు చేసిన సమస్త దుర్నీతికి, చెడుతనానికి, దుష్కార్యములు పాపమంతటికి కల్వరిశిలువలో పాపం భరించి దేవునితో సమాధాన పరిచిన ప్రభువైన యేసు నీ అజ్ఞానకృతముల వలన దేవునితో సహవాసం కోల్పోకుండా సజీవంగా ఉంచడానికి ఆయన సజీవుడై ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు పాపాన్ని ఒప్పుకోవటం అనేది ఒక అవసరమైన సమాచారం. దయతో నా మనం ఆలకించండి, నువ్వు రక్షించబడటానికి పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు. రక్షించబడ్డావు కనుక పాపాలు ఒప్పుకోవాలి. ఆ వ్యత్యాసాన్ని తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రక్షించబడటానికి పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, రక్షించబడిన కారణాన పాపాలు ఒప్పుకోవాలి. కాబట్టి పాపం ఒప్పుకోవటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. దేవుని సహవాసానికి, దైవ సహవాసంలో ఉండడానికి మనుషులు చేయాల్సిన రెండవ కార్యక్రమం. కాబట్టి ప్రభువైన యేసు అన్నా తెలియని సంభాషణ మేమంటే, నేను ఆయన వల్ల మీద మీకు తెలియజేసే వర్తమానం ఏమంటే, దేవుడు వెలుగని ఆయన చీకటి ఎంత మాత్రం లేదు. దేవునితో సహవాసం కలవారమని చెప్పుకొని చీకటి నిలిస్తే అబద్ధమంటూ సత్యం జరిగించుకుంటా ఉన్నాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే అన్ని సహవాసం కలిగిన వారమంటాం. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రం చేస్తుంటుంది.